మహత్తరమైనటువంటి ఒక శక్తి ఉంది, కళ్ళకు కనబడకపోవచ్చుది. మహత్తరమైనటువంటి శక్తి భావి కాలంలో మీకే తెలిసిపోతుంది, నోటితో చెప్పే అవసరం లేదు. ముందు 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 ఒక పెద్ద దివ్యమైనటువంటి అయస్కాంతం ఇది. గురువు యొక్క శక్తి పెద్ద అయస్కాంతం ఉంది ఇక్కడ, కళ్ళకు కనబడదు. 10 సంవత్సరాల తర్వాత ఏముంది ఇక్కడ? ఇప్పుడు ఏముంది చూడండి, ఇక ముందు ఏమవుతుందో చూడండి. ఆకర్షింపబడుతుంది ఆ తపశ్శక్తి ఉంది. కొంతమంది అంటారు, కొంతమంది అయ్యో పోలరామ జాతర చేయలేదు, పోలరామ జాతర చేయలేదు, ఏం జనం పోతుండ్రు, ఏం చేయలేదు, ఒక సంవత్సరము లారీలు బండిలు పోతుండ్రు, అట్లే బొమ్మంసాము కూడా జరుగుతుంది, నిలబడిపోతుంది. నేను పిచ్చా, నీకు పిచ్చా, నీకు పిచ్చా, విమర్శలు. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిలోని మంచి గుణాన్ని చూసేదానికి మనసు ఒప్పుకోదు, ద్వేషం పుట్టుంది అక్కడ, అసూయ పుట్టుంది, తిట్టి తప్పదు ఇది. అందుకే మహాత్ములు అంటారు, భూషణ భూషణ తిరస్కారములు ఆశీర్వాదములుగా తలుచుకుంటారు. ఇక్కడ మంత్రతంత్రాలతో కూడిన శక్తి కాదు ఇది, మహాయోగంతో కూడినటువంటి శక్తి నింపబడింది ఇక్కడ. తన జీవిత కాలంలో ఒక మహాన్ యోగి తపశ్శక్తి సంపన్నుడు కష్టపడి శరీరాన్ని శుష్కింప చేసి అందులో నుంచి వెలికి తీసిన ఒక దివ్యమైనటువంటి శక్తి నిక్షిప్తమై ఉంది ఇక్కడ. కాబట్టి వేలకు లక్షలకు జనులు వచ్చే తీరాల, ఇక్కడ దర్శనం చేసే తీరాల, బాగుపడే తీరాల. యోగ బలం అటువంటిది. యోగ బలమే దైవ బలం, దైవ బలమే యోగ బలం. మహాశక్తి. ఒకసారి బళ్ళారులో గురువు గారు తపశక్తి తపస్సులో కూర్చొని వేసినారు. వాళ్లకు ఒక ముసలి ఆమె పాలు అందిస్తూ ఉండేది. చివరి రోజు పాలు తీసుకొచ్చింది, కళ్ళు తెరిచి చూసేది. అమ్మా పాలు తెచ్చినావా? పాలు మాత్రం తాగేవాడు స్వామి గారు యోగంలో. అవును స్వామి, తీసుకొచ్చాను. అమ్మా ఇన్ని రోజులు నన్ను కన్న కుమారుల్లా చూసుకున్నావు, ఈ రోజు ఎందుకమ్మా చెడ్డ బుద్ధి వచ్చింది నా పైన? ఏం తప్పు చేశానమ్మా? అయ్యో స్వామి ఏమంటున్నావు, ఎటువంటి మాట అంటున్నావు, ఏం ఇట్లా మాట్లాడుతున్నావు స్వామి? అవునమ్మా, ఈరోజు నన్ను చంపేదానికి నువ్వు ప్రయత్నం చేశావు, నీవు తెచ్చినటువంటి పాలు నేను తాగితే చనిపోతాను. ఇటువంటి దివ్యమైన శక్తి చూడండి. సరే అమ్మా, ఆ పాత్రను అక్కడే ఉంచి దూరంగా రా అమ్మా. చూడండి వేలాది మంది ఉన్నారు, నా తల్లి నన్ను చంపేదానికి వచ్చింది ఈరోజు. నేను నిజం చెప్తే లేదంటుంది, ఎవ్వరూ కదలుకోకుండా అక్కడే ఉండండి అని చెప్పి యోగ బలంతో గురునామస్మరణ చేశారు గురువు గారు. చేసి 2 సార్లు చప్పట్లు కొట్టినారు ఇక్కడ అంతే. ఈ రీతిగా ఒక పెద్ద పాము ఎక్కడి నుంచో వచ్చింది, వేలాది మంది ఉన్నారు, ఎవరూ కదలవద్దండి, అది వెళ్లిపోయి ఆ పాలెం తాగింది, విలవిలవిల తన్నుకొని చనిపోయింది. అమ్మా దాని గతి నాకు పట్టండి కదా. అప్పుడు ఆమె ఏడుస్తూ కాళ్ళు పట్టుకుంది, స్వామి ఇక్కడ ఒక స్వామి ఉండే, నీవంటే గిట్టదు ఆయనకి, నీపైన ద్వేషం చేత ఎట్లయినా నన్ను చంపించాలని చెప్పి నాకు 100 రూపాయలు ఇచ్చినాడు, 100 రాణి రూపాయలు ఇచ్చినాడు. దానికి ఆశ పడిపోయినాను నేను, ఆయన ఇచ్చిన విషయం దాంట్లో కలిపేశాను. అది యోగం యొక్క శక్తి అట్లుంటుంది. ఎన్నో సందర్భాల్లో గురువు గారు చాలా మందికి తెలుసు, పిల్లవాడిని తీసుకువచ్చి అట్లా ముందర వేస్తే స్వామి ఈ పిల్లని గురించి ఏమైనా చెప్తారా? ఆహా చెప్పమంటావా? చెప్పండి స్వామి,
ఈ రీతిగా చూసేవాళ్ళు. సరే రాసుకో. మొదటి సంవత్సరంలో వారి భవిష్యత్తు ఈ రీతిగా, రెండవ సంవత్సరం 10 ఏళ్ళలో, 20 ఏళ్ళలో, 25 ఏళ్ళలో వివాహం అవుతుంది, 40 ఏళ్ళకి ఇంతమంది సంతానం అయింటారు, 50 ఏళ్ళకి జైలుకి పోతాడు, 55 ఏళ్ళకి ఇంటికి వస్తాడు, 60 ఏళ్ళకి రోగం వస్తుంది, 62 ఏళ్ళకి క్లినిక్ ఎత్తుతారు రాసుకో అంటూ. చిన్న పిల్లవాడి ముఖం చూసిన తక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? మంత్రతంత్రమా? ఆ గురువు శక్తి చూసిన వేలాది మంది బతుకున్నారు, చనిపోలేదు ఇంకా. అద్భుతమైన శక్తి. ఈ ఊర్లో ఉన్నాడు కాబట్టి అవి వంశాము అవి బస్ స్టాండ్లో కూర్చుంటుండే నేను చూసినాను. నేను బస్సులో ఎక్కుతుండే నేను చూసినాను. అక్కడ కూర్చుంటుండే, ఇక్కడ కూర్చుండే. ప్రతి మహాత్మునికి ఇదే రీతిగా అంటున్నారు. కృష్ణుడి సమయంలో కూడా, కృష్ణుడు జీవించే సమయంలో కూడా, మావాడే కృష్ణుడు, యాదవులు అనలేదు, మావాడే. మా పిన్నాను కొడుకు, మా పెద్దాను కొడుకు, అది మా పక్కన కోసం భోజనం చేసినాడు. ఇవన్నీ పెద్దగా చెప్తాడు. ఎవడు కృష్ణుడు? దైవాంశ సంభూతుడు కాదా? అది యోగానికి ఆ శక్తి ఉంది, ఆ బలం ఉంది. ఈ అరణ్యంలో ఇక్కడ నడిచేదానికి సాధ్యమవుతుందా? ఇక్కడ కూర్చున్న దానికి ఉంటే ఇటువంటి సమయంలో వచ్చేవాళ్ళమా? ఇక్కడ భయంకరమైనటువంటి అరణ్యం, సైకిల్ ఇట్లా పోయిందంటే ఇట్లా వచ్చేది కూడా పంచరై రావాలా? అది తప్పనిసరిగా ఇలా చాలా మందికి తెలుసు. ఇట్లా పోలేమంటే పంచరై నడుచుకోవాల్సిందే, మళ్ళీ ఎక్కువ వచ్చేదానికి కాదు. అటువంటి స్థలంలో ఇటువంటి రీతిగా మారింది అంటే నా శక్తే మీ శక్తే, ఇదంతా ఉత్తిని నాది లేదు మీది లేదు. ఒక గొప్ప యోగ బలం ఉంది, ఆ మహాత్ముని శక్తి ఉంది, అది నడిపించుకుని పోతూ ఉంది. ఇది యోగ బలం ఇది. కాబట్టి ఈ శక్తికి చావు అనేది లేదు, ఇది చచ్చేది కాదు. ఈ శక్తి అది సాగిపోతుంటుంది. ఎంతో మంది ఉద్ధరించబడతారు, వేలకు లక్షలకు ఇక్కడికి రావలసిందే, ఇక్కడ తల వంచవలసిందే. కొంతమంది ఈర్ష్యతో, ద్వేషంతో, అసూయతో అనవచ్చు. డైరెక్ట్ అల్లాతోనే అడగల్లా, గాడ్తోనే అడగల్లా. ఆ గురువులు, ఈ గురువులు, ఉదయ గురువు అనుకో, ఏం చేస్తున్నాడు? ఆయన మక్కలు పోయిస్తున్నాడా? నమాజ్ చదువుతున్నాడా? అది మొహమ్మదీయులు పోని వెంకటేశ్వర గుడికి వచ్చిందే, పోని జపమాలు తీసుకొని తిప్పిందే, కాశీయాత్ర చేసిందే. హిందువులు ఈ రీతిగా ప్రశ్నిస్తారు. డైరెక్ట్ గా అడగండి అంటారు, లేకపోతే ఇవి ఉండల్లా అంటారు. ప్రతి దానికి దేవుణ్ణే అడగండి అని అంటారు, దేవునికే తెలవంచండి అంటారు. చాలా బాగుంది మాట. అయితే వాళ్ళే ఆఫీసులో కూర్చుని ఉంటాడు, మన ఆఫీసులో వచ్చిందని లేచి చెల్లెట్టు కొడతాడు. నమస్తే సార్ అంటాడు. ఎందుకు నమస్కారం చేస్తారు? దేవునికి నమస్కారం చేయాలి. ఆఫీసే రాష్ట్రాలు, ఆఫీసు వాడు మనిషి, వానికి ఎందుకు సలాం చేస్తారు? వాడు జీతం ఇస్తాడు కాబట్టి తెలవంచుతావా? తల ఎందుకు ఉంచుతాం మరి? ప్రతి దానికి దేవుణ్ణే అడగమంటారు. రోగం వస్తుంది మీకు, డాక్టర్ గారు పోతావు? ఏం అవసరం ఉందని పోతావు డాక్టర్ గారు? సిగ్గులేవా? దేవుడిని అడుగు డైరెక్ట్ గా. దేవుడే దిగి వచ్చి నీకు ఆశీర్వాదం చేస్తాడు, నీకు దావ చేస్తాడు. నీ బిడ్డ పేర్లకి డబ్బు లేదు, నీ కుమారుని ఉద్యోగం ఒక చదివించాలంటే డబ్బు లేదు, ఎందుకు అప్పు అడుగుతావు? దేవుణ్ణి అడుగప్పు. పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు ఈ రీతిగా. మనిషి జీవితం యొక్క రహస్యం తెలిసిన ఒక చిన్న సైకిల్ నేర్చుకోవాలంటే దాన్ని నేర్పించేవాడు కావాల. చిన్న విద్య, పొలం సేద్యం చేయాలంటే మడక తోలే నేర్చుకోవాలి. బ్రహ్మ విద్య నేర్చు, బ్రహ్మ విద్య దేవుడు కావాలంటే నేర్పించే ఒక తత్వవేత్త కావాలి. దర్శించకూడదా? వేడుకోకూడదా? ఆశ్రయించకూడదా? ఈ శాస్త్రం చెప్పింది ఆశ్రయించరాదని. శాస్త్రం చదివినారా మీరు? దాని రహస్యం తెలిసినా? ఏదో కొంచెం పై పైన మాట్లాడుకుని అయ్యో అట్లా ఇట్లా, తప్పు తప్పు. సర్వశాస్త్రాలను త్రిప్పి 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 చూశాను నేను ఈ ఉద్దేశంతోనే. ఏ శాస్త్రంలో తప్పుడు మాటలు లేవండి, చెప్పే వాళ్ళు తప్పుడు బుద్ధులతో తప్పుడు అర్థాలు చెప్తున్నారంతే. ప్రతి దానికి ఒక గైడ్ కావాలి, ఒక మార్గదర్శి కావాలి.
దాన్ని వేడుకోవాలి. తద్విద్ధి ప్రణితమైన పరిప్రష్టైన శివయ ఉపయోక్షంతి జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఎటువంటి మాట ఇది? తద్విద్ధి ప్రణితమైన పడో అని ముంద్ర ఊరికి పడేదే లెస్సగా పడు. ప్రణిపాత అంటే ఊరికి పడేది ప్రణిపాత. లెస్సగా కాలు పెట్టుకో. పరిప్రశ్న అడుగు. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఆ గురువు దగ్గర అడుగు తెలుసుకో. సేవయా సేవకర్. సేవలేంటే మేమ దొరకదు. గీతాచార్యుడు ఎటువంటి మాటలు చెప్పాడు? ఈ మూడు చేస్తే